విశేషమైనటువంటి తేజస్సు కలుగుతుంది, దాని వలన వృద్ధిలోకి వస్తావని ధర్మరాజు గారితో స్నానం చేయించి ఇక్కడే సోమకుడు నూర్గురు పిల్లలను పొందాలనేటటువంటి కోరికతో ఒకప్పుడు గొప్ప యజ్ఞం చేశాడయా. ఆ యజ్ఞం అందరూ కూడా తెలుసుకుని ధర్మ వివక్షను నేర్చుకోవలసినటువంటిది అన్నాడు రామశ మహర్షి. అబ్బా పోన్లేదు, ఎన్ని చెప్తారు అనలేదు ధర్మరాజు గారు. సోమకుడ నూర్గురు పిల్లల కోసం యజ్ఞం చేశాడా, అందులో ధర్మ వివక్ష తెలుసుకోవాలా, ఏది 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 చెప్పండి ఒక్కసారి, ఇక్కడే నా యజ్ఞం చేసింది ఒక్కసారి చెప్పండి అదేమిటో అన్నాడు. అంటే ఆయన చెప్పడం ప్రారంభం చేశాడు. సోమకుడును రాజర్షి మహామఖమనరించి జంతుడును ఒక్క సుతున్ భూమీషా పడసే, అతని భామలు నూర్గురును కొడుకు పరమప్రీతిన్. ఒకనకొకప్పుడు సోమకుడు అనబడేటటువంటి రాజర్షి ఉండేవాడు, ఆయనకి నూర్గురు భార్యలు, ఒక్కడే కొడుకు. ఆ ఒక్క కొడుక్కి జంతుడు అని పేరు. జంతుడు అని పేరు కలిగినటువంటి ఆ ఒక్క కొడుకు నూర్గురు భార్యలు. కానీ ఆ నూరుగురు కూడా ఈ కొడుకు తమ కొడుకే అని అత్యంత ప్రేమతో పెంచుతూ ఉండేవారు. ఇక కంటిని రెప్ప అని పోల్చడం కూడా కష్టం. అంత జాగ్రత్తగా 100 మంది రాణులు రాజు కలిసి వాడిని అల్లారముద్దుగా పెంచుతున్నారు. పెంచుతుంటే వాళ్ళకి గొప్పేమో కానీ చీమకు గొప్ప కాదు కదండి, అది ఎక్కడి నుంచి వస్తుంది? అది 100 వాడినంత అల్లారముద్దుగా పెంచుతుంటే ఒక రోజున ఒక ఎర్ర చీమ ఎక్కడి నుంచో వచ్చి వాడి తొడ మీద ఎక్కి కుట్టింది. చీమ కుడుతుంది కనుక చీమ కరిచింది కాదు, చీమ కుట్టింది. కరిచింది అన్నమాట వేరు, కుట్టింది అన్నమాట వేరు. కుట్టడం ఎక్కడో కరవడం ఎక్కడో తెలిసి చెప్పాలి కదా. ఇప్పుడు మళ్ళీ కుట్టడం కరవడం ఇవన్నీ ఎందుకు కానీ, కాబట్టి చీమ కుట్టింది వాడి. వాడు ఏడిచాడు. ఏడు ఏడుస్తున్నాడని 100 వచ్చి చూశారు, 200 కళ్ళేసుకుని తొడ మీద చీమ కనపడి దాన్ని వెంటనే తీసి చంపేసి నూర్గురు గుండెలు బాదుకుని ఏడిచారు పిల్లాడితో కలిపి. రాజు గబగబా వచ్చి, ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు 100 అన్నాడు. ఒక్క కొడుకు, వాడి తొడ మీద చీమ కుట్టేసింది, మేము ఉండి ఎందుకు ఇంకా ప్రయోజనం అన్నారు. రాజు వెంటనే తెల్లబోయి, ఇదేమిట్రా, వీళ్ళు 100 ఒక్క కొడుక్కి తొడ మీద చీమ కుట్టిందని ఏడిచారు, ఇలాంటి కొడుకు ఒక్కడే ఉంటే ఎవరికి తెలుసురా జీవన్మరణములో, రేపు ఏమైనా జరగరా అనేది జరిగితే వీళ్ళందరూ ఏమైపోతారనుకొని గబగబా సభలోకి వెళ్ళాడు. ఆయనకు విచిత్రమైన ఆలోచన వచ్చింది. వచ్చి ఆయన సభ తీర్చాడు, పురోహితులందరినీ పిలిచాడు, బ్రాహ్మణుల్ని పిలిచి ఆయన ఒక ప్రశ్న వేశాడు. నాకు 100 భార్యలు, ఒక్కడే కొడుకు, వాడి తొడ మీద చీమ కుట్టింది, 100 ఏడిచారు. ఒక్కడే కొడుకు ఉండడం కన్నా ఎక్కువ మంది కొడుకులు ఉంటే మంచిదా, నా 100 భార్యలకి ఒక్కొక్క కొడుకు చొప్పున 100 కొడుకులు పుట్టే అవకాశం ఏమైనా ఉందా చెప్పండి అన్నాడు. అంటే ఒక పురోహితుడు లేచాడు. అందులో లేచి, ధరణినాథ, నీ భార్య శతంబురందు బరగ 100 పుత్రుల పడయ నీకు అభిమతంబేని, తగు తగదనక నీవు కడగి మా చేయ బంచిన క్రతువు చేయు. నీ 100 భార్యల యందు ఒక్కొక్క భార్య యందు ఒక్కొక్కడు చప్పున 100 కొడుకులు కలగాలని నిజంగా నువ్వు అనుకుంటే నేను నీకు ఏం చెప్పానో అది అయ్య బాబోయ్ అలా చేయడమండి అనో, చెయ్యొచ్చాండి అనో, ఇంకోళ్ళని అడుగుతాననో అనకుండా నేను చెప్పింది చెప్పినట్టు చేసేయగలవా, చేసేస్తే పుడతారు, చేసేస్తా అన్నాడు రాజు. చీమ కుడితేనే ఏడుస్తున్నారు, 100 కుడితే గొడవ వదిలిపోతుంది కదా, అందుకని చేసేస్తాను. చటుక్కున పురోహితుడు అన్నాడు, ఈ ఒక్క కొడుకున్నాడే వాణ్ణి తీసుకొచ్చి యజ్ఞంలో అపస్తంభానికి కట్టేసి వాణ్ణి వధించు, వధించి వాడిలో ఉన్న వపని అగ్ని ఎందు వేల్చు, ఆ వాసన పీల్చు. ఈ కొడుకు మళ్ళీ పుడతాడు, వాడితో పాటు ఇంకో 99 పుడతారు. వీడే మళ్ళీ పుట్టాడని గుర్తేమిటో తెలుసా, వీడు పుట్టినప్పుడు ఎడం పక్కన బంగారు శోభ ఉంటుంది, అదే గుర్తు. ఈ జంతుడే మళ్ళీ పుట్టాడు. ఒకడు వీడు మళ్ళీ పుడతాడు, ఇంకో 99 కూడా పుడతారు, అలా చేస్తే యాగం అన్నాడు. అలా చేస్తానన్నాడు రాజు, పురోహితుడికి మాట ఇచ్చాడు, సంకల్పం చేశాడు. ఆడగొర్రెలు ఈడిచినట్టు అన్నారు నన్నయ్య గారు. భార్యలందరూ ఆడగొర్రెలు ఈడిచినట్టు ఏడిచారట. ఒక్క కొడుకుని చంపేస్తామని చీమ కుడితే ఏడిచేవాళ్ళు, చంపితే ఏడవరు. వాణ్ణి బలిచ్చి వాణ్ణి సంహారం చేసి వాడి వపని వేయించాడు. 100 గర్భం ధరించాడు, ధరించి 100 కుమారులను కొన్నారు. అందులో జంతుడు మళ్ళీ పుట్టాడు, ఎడం పక్కన బంగారు శోభ వచ్చింది. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాట యథార్థమే.
ఇప్పుడు జరిగింది, జరగవలసింది. కానీ చాలా సంతోషించాడు, నూరుగురు కుమారులు పెద్దవాళ్ళు అయ్యారు, మంచివాళ్ళు అయ్యారు, సర్వలక్షణ లక్షితోపేతులు అయ్యారు, ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. కాలం ఒక కాలం ఉండదుగా, రాజుగారు శరీరం విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి ఆయన ఉన్నత లోకాలకు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ధర్మసభలో యమధర్మరాజు గారిని ఒకసారి పలకరించడానికి వచ్చాడు. వచ్చి ఆయనతో మాట్లాడి వెళ్ళిపోతూ యమలోకం నుంచి వెళుతున్నప్పుడు చూస్తే తనకి నూరుగురు కొడుకులు కలగడానికి యజ్ఞం చేయించినటువంటి పురోహితుడు ఎవరున్నాడో ఆయన యమలోకంలో మంటల్లో ఏడుస్తూ అరుస్తున్నాడు. రాజును చూసి, మహారాజా, అపారమైన తపశ్శక్తి ఉన్నవాడివి, నువ్వు నన్ను దయచేసి ఉద్ధరించు, నీకు యాగం చేయడం వల్లే ఇక్కడ పారేశారు నన్ను అగ్నిహోత్రంలో, దానికి బ్రహ్మస్థానంలో కూర్చున్నాను అందుకే ఇక్కడ పారేశారు, కాబట్టి నన్ను ఉద్ధరించన్నాడు. వెంటనే మహారాజు వెనక్కొచ్చి తన తపశ్శక్తిలో కొంత భాగాన్ని ధారపోశాడు. ధారపోస్తే ఆ పుణ్యము వలన విడిచిపెట్టేశారు పురోహితుణ్ణి. రాజు పురోహితుణ్ణి వెంట పెట్టుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఇందులో ఉన్న ధర్మాధర్మ వివక్ష తెలుసుకోసుమా ధర్మరాజా అన్నాడు రోమష మహర్షి. ఇది ఐతిహ్యం, చిన్నది, చాలా చిన్న ఉపాఖ్యానం. అరణ్యకాండలో ఎన్నో ఉపాఖ్యానాలు ఉంటాయి, అన్ని గురువులు చెప్తుంటారు రోమశాదులు. వాటిలో ఉన్న ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోవాలి. సంతాన సంబంధంగా యజ్ఞము యొక్క విశేషం ఏమి అంటే, ఒక్క సంతానం కలిగినా చాలు, అది యజ్ఞప్రసాదం. అది ఒక కొడుకు కానివ్వండి, కూతురు కానివ్వండి, ఎవరు కానివ్వండి, ఆ బిడ్డ కలిగినందుకు పొంగిపోవాలి యజ్ఞప్రసాదం అని. తప్ప మళ్ళీ ఆ బిడ్డనే పణంగా పెట్టి వాళ్ళని బలిచ్చి ఇంకా సంతానాన్ని పొందుదామనుకోవడం, పిల్లల్ని తీసుకెళ్ళి అలాంటి పనులు చేయడం పరమ విరుద్ధం శాస్త్రానికి. కలిగితే కలిగి ఉండవచ్చుగాక, కానీ పెద్ద అధర్మం జరిగింది, అది చెప్పినవాడు పురోహితుడు అలా చెయ్యమని. కాబట్టి అది చెప్పి కర్మ చేయించి బ్రహ్మస్థానమనందు ఉన్నావు కాబట్టి నువ్వు వెళ్ళిపో నరకానికి అన్నాడు. నీ మాట ఆయన విన్నాడు అంతే, ఆయన తప్పేం లేదు. ఆయన సంకల్పం చేసి నిన్ను పిలవలేదు బ్రహ్మస్థానంలో కూర్చోమని, నిన్ను అడిగాడు ఏం చేయనని. ఉన్న ఒక్క సంతానంతో సంతోషించవయా, యజ్ఞప్రసాదం ఎందుకు అల్పాయత ఆయనతో ఉంటాడు, దీర్ఘాయుష్మంతుడవుతాడని నువ్వు చెప్పవలసింది. చెప్పకుండా వాణ్ణి పణంగా పెట్టి నూరుగురు బిడ్డలు వస్తారని యజ్ఞం చేయించావు, అవునా కాదా అని అడక్కో చెయ్యన్నావు. ఇప్పుడు తప్పు నీది, బ్రహ్మస్థానానికి గౌరవం ఇచ్చి చేతులు కట్టుకున్నవాడు ఆయన, ఆయనది తప్పు లేదు. కర్మ చేసినా ఆయన అంటలేదు, సలహా చెప్పి బ్రహ్మస్థానంలో కూర్చున్నావు కాబట్టి దోషము నీ ఎందే పెట్టాను, నువ్వు పో యమలోకానికని అగ్నిహోత్రంలో వారేస్తాయి. అందుచేతనే కర్మ చేసినప్పుడు మరి నాలుగవ వంతు రాజుని కట్టి కొడపలేదా? తన కొడుకుని యాపస్తంభానికి కట్టినప్పుడు అంటే ఆయనకి పక్కన తపస్సు ఉంది, ఆ తపస్సు కాపాడింది. అంటే కర్మ గొప్పదా తపస్సు గొప్పదా అంటే కర్మ కన్నా తపస్సే గొప్పది. ఇన్ని యజ్ఞములు చేయించినా, ఇన్ని యాగములు చేయించినా, ఎంత క్రతువు తెలిసి ఉన్నా, ఆ క్రతువు తెలిసి ఉండడం కన్నా తపస్సు చేసి పరమేశ్వరానుగ్రహాన్ని పొందినటువంటి వాడు ఈమె కూడా ఉద్ధరించగలిగిన వాడై ఉంటాడు, పై స్థానంలో నిలబడి ఉంటాడు. అందుకే రాజు ఉద్ధరించగలిగాడు పురోహితుణ్ణి. కాబట్టి ఎప్పుడూ దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి సుమా అని చెప్పాడంటే, పరమేశ్వర ప్రసాదంగా లభించినది ఏదైనా అంగీకరించి సంతోషించాలి తప్ప ప్రత్యేకించి సంతానం విషయంలో ఒక్కడా ఇద్దరా అని ఆలోచించి వాళ్ళని పణంగా పెట్టి మళ్ళీ పొందాలనేటటువంటి కోరికలు పుట్టకూడదు. వెర్రి కోరికలు, అది అధర్మబద్ధమైనటువంటి కోరిక, అది చేయించినందుకు పురోహితుడు వెళ్ళిపోవలసి వచ్చింది. కాబట్టి దీనికన్నా గొప్పది తపస్సు, కాబట్టి అది ఉన్నవాడు కాబట్టి రాజు ఉద్ధరించగలిగాడు. కాబట్టి ధర్మరాజా, దీని వలన నువ్వు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, కర్మ చెయ్యడం చేయించడం కన్నా తపశ్శక్తి కలిగి ఉండడం సర్వోత్కృష్టమైనటువంటి విశేషం, అది సర్వదా గొప్పది. కాబట్టి దానికి ఈ క్రిందది నమస్కరించవలసిందే, అదే ఉద్ధరణ హేతు అయి ఉంటుంది లోకానికి. కాబట్టి కేవలము కర్మకి పరిమితము కాకుండా తపశ్శక్తి ఎందు కూడా ప్రవేశించాలి. అందుకే రామాయణంలో అనసూయాదేవి ఒక మాట అంటుంది, భర్త ఎటువంటి వాడో తెలుసా అని అడిగింది. భర్త సిద్ధంగా ఉన్న తపఫలం లాంటి వాడు, పుణ్యం అలా కాదు. పుణ్యం మీకు ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది అని అడిగారు అనుకోండి, చెప్పడం కష్టం. ఓ మంచి పని చేసి ఇప్పుడు ఈ పుణ్యం నాకు ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది అన్నారు అనుకోండి, ఇప్పుడు రావచ్చు, ఓ 10 జన్మల తర్వాత రావచ్చు అనుభవంలోకి. తపస్సు అలా కాదు,
ఎప్పుడూ దగ్గర అంటిపెట్టుకునే ఉంటుంది అది, ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటుంది తపస్సు. అందుకే తపస్సు గొప్పది. తపస్సు వేపుకి అడుగు వెయ్యాలి ప్రతివాడు. తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చోవడం కాదు. నేను మీతో మొన్ననే మనవి చేశా, శృణ్వన్ తపః. భారత ప్రవచనం జరుగుతుంటే 2 గంటల పాటు మీరు తదేక దీక్షతో వింటున్నారనుకోండి, నేను ఇలా అంటే అబ్బా వీడిందుకు రా సమయం చూస్తాడో అని అనుకుంటూ తదేక దీక్షతో విన్నారనుకోండి, మీరు 2 గంటలు తపస్సు చేశారు అని వేస్తారు మీ ఖాతాలో. నేను 2 గంటలు తదేక దీక్షతో భారతం చదువుకున్నాను అనుకోండి, ఆయన 2 గంటలు తపస్సు చేశాడు అని వేస్తారు. అదే నేను షోడశోపచార పూజ చేశాననుకోండి, తపస్సులోకి రాదని. అది జపమునందు ధ్యానమునందు నా దృష్టి కేంద్రీకరణము తపస్సు అవుతుంది అక్కడ. తప్ప తపస్సు అంటే సత్యమే పలుకుట తపస్సు, అవన్నీ తపస్సు కిందకు వస్తాయి. అందుకే తపస్సుని ఆశ్రయిస్తే కర్మ కన్నా కూడా గొప్పదై రక్షణ చేస్తుంది. తనని కాదు తాను వేరొకరిని కూడా ఉద్ధరించగలరు. దానికి తార్కాణం ఇదే. ఇదే ఆ యజ్ఞం జరిగిన ప్రదేశం ధర్మరాజ. 100 గురు కొడుకులు పుట్టడానికి కారణమైన యజ్ఞం, కానీ యజ్ఞం మాత్రం ఖచ్చితంగా జరిగింది ఎక్కడ దోషం లేకుండా. అందుకే మళ్ళీ 100 గురు పుట్టారు. కానీ ధర్మ వివక్ష ఎందు దోషం వచ్చింది, అందుకుని వెళ్ళిపోవలసి వచ్చింది పురోహితుడు. కానీ ఆయన దక్షత మాత్రం శంకింపరానిది. అంత గొప్ప ప్రదేశం, చేయి స్నానం చేయి, అది ఒక సరోవరంలోకి వెళ్ళి యమునా నది తటంలో స్నానం చేయి అని పంపించాడు. కాబట్టి అంత గొప్పదయా ఈ సోమక వృత్తాంతం అన్నాడు. అయిపోయింది. అయిపోయిన తరువాత ఆ ముందుకు వెళ్ళారు. వెళ్ళిన తరువాత నాభాగుడు, అంబరీషుడు, యయాతి, భరతుడు మొదలైన వాళ్ళందరూ ఇక్కడే యజ్ఞాలు చేసి స్నానం చేసినటువంటి యమునా తీరంలో ఉన్నటువంటి ఘట్టం ఇది. ఇక్కడే వాళ్ళు స్నానాలు చేశారు. ఆ స్నానం చేయడం అంటే ఏం మాటలు కాదు. ఎందుచేతనంటే ఒక యజ్ఞం జరిగింది అంటే ఎందరో మహాపురుషులు వస్తారు. యజ్ఞ దీక్ష తీసుకున్నవాడు అక్కడికి దగ్గరలో ఉండి ప్రతిరోజు దీక్షితుడు స్నానం చేసి పైకెక్కుతాడు. అందుకే దీక్షయందు ప్రధాన నియమం ఏది అంటే స్నానం. దీక్షితులైన వారు ఎప్పుడూ స్నానానికి ఎవరితో వెళ్ళాలి అంటే గురువుగారితో వెళ్ళాలి. గురువుగారితో వెడితేనే అసలు ఆ స్నాన వైభవం ఏమిటో అర్థమవుతుంది. లేకుండా దీక్ష తీసేసుకుని మనంత మనమే స్నానానికి ఎడుతుంటే అప్పటికి తెలుస్తుంది అసలు స్నానం. నువ్వు దీక్ష తీసుకోకముందే స్నానం చేసావో దీక్ష తీసుకున్నాక అదే స్నానం చేస్తావు. కాదు, గురువుగారితో వెడితేనే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మహానుభావులు ఎందరో యజ్ఞ దీక్షితులయ్యారు. అదిగో అంబరీషుడు, యయాతి, నాభాగుడు, భరతుడు వీళ్ళందరూ కూడా యజ్ఞాలు చేసి స్నానం చేసిన యమునా తీర సరోవరం. ఇక్కడ స్నానం చేయవయ్యా ధర్మరాజా అని చెప్పి ఇందులో స్నానం చేస్తే నీకు విశేషం కలుగుతుంది ధర్మరాజా. నువ్వు ఎంత భక్తితో మునక వెయ్యాలో అంత భక్తితో స్నానం చేసి నిలబడు ఈ నీళ్లలో, నీకు ఏమి దర్శనమైందో బయటికి వచ్చి నాకు చెప్పు అన్నాడు. అంటే నీటిది కాదు ఆ శక్తి, నీటిని పట్టుకుంది. నీటికి నేను మీతో ఇందాక మనవి చేశా, సహజంగా ఒక శక్తి ఉంటుంది. వేదం దాని గురించే మాట్లాడుతుంది. సమస్త పదార్థములను పవిత్రం చెయ్యగలిగిన శక్తి నది యందు ఉంటుంది. ఒకడు అపవిత్రుడు వచ్చి స్నానం చేశాడనుకోండి, పైన కిందనే స్నానం చేశాడనుకోండి నదిలో, ఆ నీళ్లు నా మీదకి వచ్చాయి కాబట్టి నాకు వచ్చింది అపవిత్రత అని ఉండదు. మునక వేసిన వాళ్ళందరూ శౌచాన్ని పొందుతారు, అందరూ పవిత్రులు అయిపోతారు. అది ఒకటవ లక్షణం. అది పైకి లేచి పట్టుకుంది కాబట్టి దర్భకు వచ్చింది ఆ పవిత్రం చేయగలిగినటువంటి శక్తి. ఇక రెండవ శక్తి ఏమి అంటే, గొప్ప గొప్ప యజ్ఞయాగాది క్రతువులు నదీ తీరంలో జరిగితే చిట్ట చివర చేసేటటువంటి అవబృధ స్నానం ఆ నది ఒడ్డునే చేస్తారు అక్కడ కూర్చోపెట్టి. ఆ మంత్రములతో రోజు దీక్షితులైన వారందరూ ఆ అక్కడ ఉండేటటువంటి బ్రహ్మస్థానంలో ఉండేవారు ఋత్విక్కులు యజ్ఞయాగాది క్రతువులను చేస్తున్న వాళ్ళు ఇంతమంది స్నానం చేస్తూ ఉంటారు. ఆ శక్తి ఆ నీటిని ఎంత పట్టుకుంటూ ఉంటుందంటే అది మీరు పొందడానికి యోగ్యమైన రీతిలో మునిగితే మీకు అది పొందగలరు. నేను ఇందాక చెప్పినట్టు విద్యుత్ తీగ కొయ్య మీద పడకుండా రాగి తీగ మీద పడ్డట్టు అందుకొచ్చింది స్నానం. కాబట్టి నువ్వు వెళ్ళి మునుగు, స్నానం చేయి, బయటికి రా, నాకు చెప్పు ఏం కనపడిందో అన్నాడు. ధర్మరాజు గారు వెళ్ళి స్నాన ప్రకరణం ఎలా ఉంటుందో అలాగే చేస్తాడు ధర్మరాజు. అంటే అంత భక్తి తత్పరతతో ద్రౌపదీదేవితో తమ్ముళ్లతో కలిసి మునిగి బయటికి వచ్చాడు. ఏం కనపడిందని అడిగాడు రోమశ మహర్షి. ఆయన అన్నాడు, దేవ
వర్షి జుచరాహిత లోకములు ఆదిత్యాశ్వినీ లోకముల్ దేవాధీశ్వరు చూచితిన్ మరియున దేవేంద్రునొద్దన్ సగాండీవోద్దమ మహాభుజార్ భుజార్గళు కిరీటిన్ సవ్యసాచిన్ జయశ్రీ విభ్రాజితు పార్థుచూచితి జగత్సేవ్యా మునీంద్రోత్తమ. నేను ఆ నీటిలో మునిగి పైకి లేవగానే ఇలా పైకి చూస్తే నాకేం కనపడ్డాయో తెలుసా రోమశ మహర్షి? దేవతలు ఉండే లోకాలు కనపడ్డాయి, ఋషులు ఉండే లోకాలు కనపడ్డాయి, దానితో పాటుగా కేచరులు ఆకాశమనందు తిరిగేటటువంటి వాళ్ళ యొక్క లోకాలు కనపడ్డాయి, ఆదిత్యలోకం కనపడింది, అశ్వినీ దేవతలు ఉండే లోకాలు కనపడ్డాయి, ఇంద్రలోకం కనబడి ఇంద్రుడు కనబడ్డాడు, ఇంద్రుడి పక్కన అర్ధసింహాసనం మీద గాంధీవం పట్టుకుని మా తమ్ముడైన అర్జునుడు కూర్చుని కనపడ్డాడు, సవ్యసాచిని కూడా చూశాను. కాబట్టి జయశ్రీ విభ్రాజితు పార్థుచూచితి జగత్సేవ్య, జగత్తు చేత సేవింపబడేటటువంటి వాడా, అది తీర్థయాత్ర గొప్పతనం. తీర్థయాత్ర గొప్పతనం ఏమిటో చెప్పింది ఆరణ్య పర్వం, రోమశ మహర్షి చెప్పారు. అందుకని ఆరణ్య పర్వం అయింది అది, అందుకే మహాభారతంలో అంత పెద్ద పర్వం. కాబట్టి అన్నీ కనపడ్డాయి నాకన్నాడు అదృష్టవంతుడవయ్యా, ఎలా చెయ్యాలో అలా చేశావు, అది ఆ దక్షత కలిగిన వాడు, దాని శక్తి చెప్పగలిగిన వాడు ఉండాలి, అప్పుడు కదూ మనసుకి అసలు ఆ అకుంఠితమైన దీక్ష కలిగేది, దాని పవిత్రత ఏమిటో అర్థం చేసుకుని మునక వెయ్యడానికి. కాబట్టి ఆయన ఎంతో సంతోషించాడు. అప్పుడు వెంటనే రోమశ మహర్షి అన్నారు, ఇదిగో ఇది భృగుతుంగ పర్వతం అంటారు ఇక్కడ పర్వతాన్ని. అసలు ఎన్ని మాటలు తీర్థయాత్ర చేశాడో ఆ రోమశ మహర్షి, మీతో మనవి చేశా కదూ, ఆయన శిష్యులకు కూడా రోమశులనే పేరు. ఆయన తీర్థయాత్ర చేతనే మూడు లోకములు తిరగగలిగిన